ശ്രീഗുരു ഗണേശ മേധാദക്ഷിണാമൂർത്തി സഹിത ശ്രീ ബാലാത്യപ്രസുന്ദരേ നമഃ. ഭാരതയുടെ പ്രേക്ഷകർക്ക് ശുഭോദയം. മേഷാദി 12 രാശുല വാര യൊക്ക വാരഫലാലു തെളിയജേസേ ശുഭരാശി കാര്യക്രമാനിക്ക് സ്വാഗതം. ఈ వారం అంటే 17వ తేదీ ఫిబ్రవరి నుంచి 23వ తేదీ ఫిబ్రవరి 2019 వరకు ఉన్నటువంటి వారఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఈ రోజున్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ రోజున్నటువంటి గ్రహగతులను గమనించినట్లయితే మేషంలో కుజుడు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో గురుడు, ధనస్సులో శుక్రశనుడు, మకరంలో కేతువు, కుంభంలో రవి బుధులు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. గురుబలం కొంచెం తక్కువగా ఉన్నది అనేటువంటి మాటను మినహాయించినట్లయితే ఇతరత్ర పెద్దగా ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. పంచమాధిపతి అయినటువంటి రవి తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉన్నటువంటి ప్రభావ కారణం చేత ప్రతి పనిని కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని మాత్రం మీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవాలి. ఎవరైనా సరే మిమ్మల్ని విమర్శించినట్లయితే ఆ విమర్శకు తిరిగి జవాబు చెప్పాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అనేటువంటి ధోరణితోటి గోడ కట్టినటువంటి బంతి ఎలా అయితే వెనక్కి వస్తుందో అలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కానీ ప్రయత్నాలు సాగిస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళైనటువంటి వారు పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క అహంకారం దెబ్బతినకుండా వారు జాగ్రత్తగా లాలించుతూ ఉండే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తే పర్వాలేదు, కానీ నువ్వు ఎందుకు నా మాట వినట్లేదు, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే చేయాలనేటువంటి శాసన ధోరణితో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీలో ఉండేటువంటి అహంకారం దెబ్బతినకుండా ఎంతగా జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితే అంత మేలు కలుగుతున్నటువంటి సత్యాన్ని మీరు గుర్తించవచ్చు. ఆర్థిక విషయాలు యథాతథంగా కొనసాగుతాయి. వచ్చే ధనం పోయే ధనంగా ఉంటుందే తప్ప సేవింగ్స్ అనేటువంటి అంశంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తున్నది. విలువైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సకాలంలో సంపూర్ణంగా హాయిగా ఆనందప్రదమైనటువంటి వాతావరణంలో మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు. ప్రత్యర్థులకు మీరేంటో చూపించడానికి కానీ కొన్ని అవకాశాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో అవి వాయిదా పడ్డం కానీ లేదా తీర్పులు కొంచెం మీకు వ్యతిరేకంగా రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు పసిగట్టడం కానీ జరిగి కొంత అలర్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి సమస్తమైనటువంటి ప్రతికూలతల నుంచి కూడా బయటపడడానికి, అనుకూలతలను మీరు సాధించుకోవడానికి ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజుకి 9 సార్లకి తక్కువ కాకుండా నిత్యం పారాయణ చేస్తూ రావడం, అలానే పసుపుని పాలతో తడిపి తిలకంగా ధరిస్తూ రావడం చేసినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఈ పాలు పచ్చిపాలు అయినటువంటివి ఉండాలి. కాచిన పాలు కారాదు, ఆవు పాలైనా ఏ పాలైనా పర్వాలేదు, కానీ పచ్చిపాలు అయినటువంటివి ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి, మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. మీరు అనుకున్న ప్రకారంగా సమయానుకూలంగా మంచి ఫలితాలను హాయిగా ఆనందంగా సొంతం చేసుకోగలుగుతారు. ఒళ్ళు నొప్పులు లేదా మీలో ఉండేటువంటి బద్ధకం, కొంచెం అబ్బా ఈ సమయానికి పని ఇప్పుడు చేయాలా, ఆ రేపు చేద్దాంలే అనేటువంటి అలసత్వం, ఇట్లాంటివి మనం మినహాయించినట్లయితే ఆర్థికంగా కానీ, గృహపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఎక్కడా మీరు పెద్దగా ఇబ్బందులు పడేటువంటి స్థితిగతులు మాత్రం కనబడడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులైనటువంటి వారు ఏ ఉద్యోగం లభించినప్పటికీ కూడా ముందు వెనువెంటనే దాంట్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. తప్ప ఈ చదువుకి సంబంధించినటువంటి ఉద్యోగం కాదు, నేను గతంలో చేసినటువంటి తీసుకున్నటువంటి ప్యాకేజ్ కన్నా కూడా ఇది చాలా తక్కువ ప్యాకేజీ, ఇట్లాంటి గీతలు మాత్రం పెట్టుకునేటువంటి ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. బాగా అనుకున్నటువంటి వారు, మీకు అయినటువంటి వారు, మీకు దగ్గర వారు, ఆత్తులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు పెద్దగా సహకరించకపోవడం అనేది మాత్రం మీ ఆశ్చర్యానికి కారణమవుతుందని చెప్పుకోవాలి. శుభకార్యాలన్నీ కూడా చక్కగా శుభప్రదంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉన్నతాధికారులతో మీరు జరిపేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫలప్రదంగా సాగుతాయని చెప్పుకోవాలి. సాహిత్య రంగంలో ఉండేటువంటి వారికి చాలా చక్కని కాలంగా మనం వివరణ చేసుకోవచ్చు. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా పావులు కదుపుకోగలిగినట్లయితే మాత్రం ప్రత్యర్థులను చిత్తు చేయగలుగుతారని చెప్పని స్పష్టంగా మనం చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రెండింటిని కూడా నిత్యం పారాయణ చేస్తూ రావడం, అదే ప్రకారంగా ప్రతిరోజు కుక్కకి ఏదైనా సరే ఆహారాన్ని అందిస్తూ ఉండండి, బ్రెడ్ కావచ్చు, బన్ను కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆహారాన్ని అందిస్తూ రావడం చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు గతంలో రావాల్సినటువంటి ఆస్తులు ఏమన్నా ఉన్నట్లయితే, పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ లేకపోతే కనుక మీరు ఎవరికైతే అప్పిచ్చి వాళ్ళు ఎగ్గొడుతున్నారో, వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అనుకుంటున్నారో, అటువంటి వారి మీద అంటే ఇలా తగాదాలతో ముడిపడినటువంటి అంశాలు, కోర్టు కేసులకు సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద కనుక ఈ వారం మీరు దృష్టిని సారించినట్లయితే చాలా వరకు ప్రగతిని సాధించుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. విదేశీయాన యత్నాలు చేయడం లేకపోతే ఉన్న ప్రాంతం నుంచి వేరే చోటకి వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం కన్నా ఉన్నటువంటి చోటనే ఉద్యోగ ప్రయత్నాలు సాగించుకోవడం మాత్రం మీకు కలిసి వచ్చేటువంటి అంశం అవుతుందని చెప్పుకోవాలి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి, క్రయ విక్రయాల వలన లాభాలు పొందగలుగుతారు, అలానే పాతమైనటువంటి వాహనాదులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా రిపేర్లు వస్తున్నాయి, వీటిని అమ్మేయాలనుకుంటున్నారో చక్కగా వాటిని కూడా అమ్మేయగలుగుతారు. వ్యాపారస్తులైనటువంటి వారు, ముఖ్యంగా ఎవరైతే మిషనరీతో కూడినటువంటి వ్యాపారం చేస్తున్నారో, వీరు కొంచెం జాగ్రత్తగా ఈ వారం మాత్రం సాగాలి ముందుకని చెప్పి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. స్నేహితుల యొక్క సలహాలు పాటించడం వలన కొంత ఇబ్బందులు తెచ్చుకునేటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి కనుక ఇంట్లో ఉండేటువంటి వారి మాటకే ఎక్కువగా విలువండి, బయట ఉండేటువంటి వారి మాటకి తక్కువగా విలువండి అనేటువంటి సూచన మాత్రం మీకు తప్పక చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అలానే ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కొంచెం అధికంగా శ్రమించవలసినటువంటి స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా చెట్టు చేస్తున్నటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించాలి. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వంటివి బాధించడానికి అవకాశాలు లేకపోలేదు. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రతా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఎదుటి వారికి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా మీ స్థాయికి మించి ఇచ్చేటువంటి గిఫ్ట్ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించడం ఎంతైనా కూడా అవసరం. ఏమైనప్పటికీ జాగ్రత్తలు కావాలి మిథున రాశి వారికి తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇతరత్ర ఇబ్బందులు మాత్రం లేవు. ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి బయటపడడానికి ఈ యొక్క మిథున రాశి వారు ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, నిత్యం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, ఆర్థిక విషయాల్లో మీకు నష్టాలు వస్తాయనేటువంటిది చెప్పడం నా ఉద్దేశం కాదు, కానివ్వండి అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం విస్తారంగా ఉంటాయి కనుక ఈ ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే కుటుంబ సభ్యులతో కొంచెం తగాదాలు వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. ఎక్కడా మీ తప్పు అయితే ఉండదు, మీ తప్పు లేకపోయినా ఈ తగాదాలు మాత్రం రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పటిదాకా మీకు అనుకూలంగా మాట్లాడినటువంటి ఉన్నతాధికారులు కూడా కొంచెం ఆగరాదా, కొన్నాళ్ళలాగు, నీకెందుకు నేను ఉన్నాను కదా, జాగ్రత్తగా నేను చూసుకుంటాను కదా అని చెప్పి అనునయమైనటువంటి మాటలతోటి మీకు రావాల్సినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇటువంటి విషయాల్లోనే మీరు కొంచెం మానసిక ఖేదం పొందడానికి అవకాశాలు కనబడుతున్నాయి తప్ప తతిమా విషయాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం లేవు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. షష్టమంలోనే శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనస్ఫూర్తిగా చేయడానికి అవకాశాలు పెద్దగా కనబడడం లేదు. ఇది చెయ్యాలి కనుక చేస్తున్నాం, ఉద్యోగం చేయాలి కనుక చేస్తున్నాం, వంట చేయాలి కనుక చేస్తున్నాం, తినాలి కనుక తింటున్నాం, ఇట్లా వెళ్తుందే తప్ప దేన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి స్థితిగతులు కనబడడం లేదు. దీనికి పెద్ద దోషాలు ఏం కారణం కాదు, దీనికి ఏం పెద్ద పెద్ద యోగాలు వల్ల అనటానికి కూడా అవకాశాలు ఏవీ లేవు, అలా గడిచిపోతోంది అంతేకాలం అని చెప్పని మాత్రం మనం చెప్పుకోవాలి. ఇవి ఏవి మనసుకు తీసుకోవాల్సినటువంటి అవసరాలు లేవు. గతంలో పొదుపు చేసినటువంటి ధనం ఏదైతే ఉందో దాంతో కొంత విలువైనటువంటి ఒకనొక భూమిని కొనుగోలు చేయడానికి గాను, లేకపోతే వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గాను అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండు ప్రమాదకరంగా ఉన్నాయి కనుక రెండింటికి కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడకుండా వాళ్ళు అసలు మీ గురించి అనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. అంటే ఎదుటి వాళ్ళని మాట్లాడించండి తప్ప మీరు మాత్రం రహస్య వ్యూహాలతో పన్నుకుంటూ ముందుకు వెళ్ళండి తప్ప పిడికిల్ని తెరిచి మీలో ఉన్నటువంటి రహస్యాలన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పేందుకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రయత్నాలు చేయవద్దు. ఏమైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం, సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం చేసినట్లయితే కనుక మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అసలు మీకు ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత అవుతుంది, మీరు ఎంత దాచుకోగలుగుతారు, ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు, ఎంత అప్పు తీర్చగలుగుతారు, మీకు రావాల్సినటువంటి అప్పులు ఎంతవరకు వసూలు చేసుకోగలుగుతారు, మీకు ఉండేటువంటి రొటేషన్ ఏ ప్రకారంగా ఉంటుంది, వీటి మీదనే ఎక్కువగా దృష్టి పెడతారు ఈ వారం అంతా. తద్వారా మంచి ఫలితాలను కూడా సొంతం చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి.
పెండింగ్లో ఉండేటువంటి రిజిస్ట్రేషన్ వర్క్స్ కావచ్చు, లేకపోతే కనుక ఏవైతే విలువైనటువంటి పత్రాలు మీరు సేకరణ చేయాలనుకుంటున్నారో అవి కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా చాలా చక్కగా సాగుతాయి. మీ మాట తీరు చాలా నైపుణ్యంగా ఉంటుంది. ఎంతో పని కాదు, ఇతన్ని మెప్పించాలని చాలా కష్టం అని అనుకునేటువంటి వారిని కూడా మీ మాటలతోటి ఇట్టే మంచు కలిగినట్టుగా కరిగింపజేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే కనుక రిప్రజెంటేటివ్ జాబ్స్లో ఉన్నారో, లేకపోతే వైద్య వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో, వైద్య రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో, వీరికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు చాలా చక్కగా సహకరిస్తున్నాయని చెప్పుకోవాలి. నిరుద్యోగులకు, చిరుద్యోగులకు అందరికీ కూడా ఈ వారం కాలం అనుకూలంగా ఉన్నది అనేటువంటి సంకేతాన్ని మనం ఆనందంగా ఇవ్వవచ్చు. అయితే చతుర్థంలో ఉన్నటువంటి గురుడి యొక్క ప్రభావ కారణం చేత గురుబలం మాత్రం కొంత తక్కువగా ఉంది. ఈ గురుబలాన్ని మాత్రం వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మానసిక తృప్తి తగ్గుతుంది. నేను ఆశించినంత ఫలితాలు రావట్లేదు, నేను అనుకున్నంత వేగంగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నాకు మాత్రం ఇలా జరుగుతోంది అనేటువంటి ఒక మానసిక పరమైనటువంటి వేద పెరగడానికి, తృప్తి తగ్గడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఈ విషయమై మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోక తప్పనటువంటి స్థితి మీకు గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. ఇంట్లో కన్నా కూడా బయట ఎక్కువగా కాలక్షేపం చేస్తారు, బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారని చెప్పుకోవాలి. శని ఆదివారాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవన్నీ చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ రావటం, మేడి చెట్టు దగ్గర ఆవునేత్తోటి దీపారాధన చేయడం చేసినట్లయితే కనుక మంచి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం శుభాశుభమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి. మీ ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుటివారు హర్షించే విధంగా, ఆమోదించే విధంగా వెళ్ళడానికి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకున్నప్పుడు మీకన్నా తక్కువ తెలివితేటలు కలిగినటువంటి వారు ముందుకు వెళ్ళడం, మీరు అదే స్థాయిలో ఉండిపోవడం అనేది మీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. కోర్టు కేసులని వాయిదా ధోరణిలో తీసుకోవడానికి ప్రయత్నాలు సాగించుకోండి. పంచాయతీలు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించుకోవడానికి కానీ మీరు చేయాలనుకునేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం వాయిదాధోరణిలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవడమే ఈ వారం మీకు చెప్పదగినటువంటి సూచన. నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసుకోవడానికి, వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు ఫలప్రదం అవుతాయని చెప్పుకోవాలి తప్ప పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్ప మాత్రం స్పష్టంగా అయితే మాత్రం చెప్పలేము. ఏవైతే మీరు చేయాలనుకునేటువంటి శుభకార్యాలు ఉన్నాయో, పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే విద్యకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా శుభకార్యాలన్నీ మాత్రం మీరు అనుకున్నంత వైభవంగా జయప్రదంగా అయితే పూర్తి చేసుకోగలుగుతారు. అప్పు చేయక తప్పనటువంటి స్థితిని గ్రహస్థితి సూచిస్తున్నది. కనుక అప్పుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి వడ్డీలకు అప్పు చేయడానికి స్వస్తి చెప్పండి. తప్పదు అనుకునేటంటే తప్ప ఇటువంటి స్థితులకు పోవడానికి ఎంతమాత్రం కూడా ఉత్సాహాన్ని చూపెట్టకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా మీరు అమితమైనటువంటి ఉత్సాహంతో అనవసరమైన చోట పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక వీటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. సంతానంతో చిట్టి పుట్టి తగాదాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక పిల్లల్ని ఫోన్లే మనవాళ్లే కదా అనుకుని వదిలేయడానికి ప్రయత్నం చేయండి తప్ప నన్ను ఎదిరిస్తావా అని చెప్పని వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళడానికే చూసుకోండి. మొత్తం మీద ఈ కన్యారాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రెండింటిని కూడా పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం చేసినట్లయితే మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక భావనను మీరు కలిగి ఉంటారు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇదే సరైనటువంటి సమయం. దాన ధర్మాదులు చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇట్లాంటివన్నీ కూడా విధివిగా చేయాలి, సామాజిక సేవ చేయాలి, సామాజిక స్పృహను కలిగి ఉండాలి అని అంటే ఆలోచనలు ఏవైతున్నాయో వీటిని మీరు విస్తృతంగా కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రి చెడకుండా మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సప్తమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ కారణం చేత ఏ కారణం లేకుండానే ఉన్నటువంటి తగాద పుడుతూ ఉంటుంది. కనుక ఈ విషయమే ఎంత జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితే అంత మేలు కలుగుతున్నటువంటి సత్యాన్ని గుర్తించండి. విలువైనటువంటి ఆభరణాలను కొనుగోలు చేయడానికి, లేకపోతే కనుక విలువైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. బ్యాంకు రుణాలు మీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ శాతమే మీరు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. పరిచయాలు కావచ్చు, లేకపోతే స్నేహాలు కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయి. ఉపకరించేటువంటి వర్గం మీకు బాగా చేరువ అవుతారు. అత్యంత ఆశ్చర్యకరంగా మీకన్నా పై రంగాల్లో ఉండేటువంటి వారు కూడా మీ సలహాలు తీసుకోవడం అనేది మీకు విచిత్రమైనటువంటి అంశంగా పరిణమిస్తుంది ఈ వారం అంతా అని చెప్పుకోవాలి.
ఏది పట్టుకున్నా కూడా కొంతవరకు బంగారంగానే ఉంటుంది, పూర్తి స్థాయిలో నేను అనట్లేదు, కొంతవరకు బంగారంగానే ఉంటుంది. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నతమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా చక్కగా కలిసి వస్తున్నది. ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగాలను ఆశిస్తున్నటువంటి వారికి లేదా ప్రభుత్వపరమైనటువంటి పదవులను ఆశిస్తున్నటువంటి వారికి, ప్రమోషన్స్ని ఆశిస్తున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఏదైనా కూడా మేము ఈ వ్యక్తి ద్వారా ఈ యొక్క లాభాన్ని మేము పొందదలుచుకున్నాం అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి, చర్చలు సాగించుకోవడానికి, ఆ వ్యక్తి ద్వారా మీరు పొందాలనుకునేటువంటి సహాయ సహకారాలు పొందడానికి గాను చేసిన ప్రయత్నాలకు ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అన్ని విధాలా సహకరిస్తున్నది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం అవసరమవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎటువంటి ఒడిదుడుకులు కూడా కనబడట్లేదు. ఏమైనప్పటికీ కూడా తులారాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి శివకవచాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాన్ని మరింత ఎక్కువగా పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభాశుభమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. శ్రమకు తగినంత ప్రతిఫలాన్ని మీరు పొందడంలో వైఫల్యం చెందుతారు. ఎదుటివారిని అంచనా వేయడంలో కూడా వైఫల్యం చెందుతారు. ఎదుటివాళ్ళు మంచివాళ్ళే, వాళ్ళు ఏమి చెడ్డవాళ్ళు అంటానికి అవకాశం ఏం లేదు, కానీ వాళ్ళు మీకు ఉపకరిస్తారా, వాళ్ళు ఉపకరించేటువంటి స్థితిగతుల్లో అసలు ఉన్నారా, ఇటువంటి ఆలోచనలు ఏవి చేయకుండా ఆ ఏం పర్వాలేదులే వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు, ఏ పని అయినప్పటికీ నేను ఇట్లే పూర్తి చేసేయగలుగుతాను, నాకు అపారమైనటువంటి మేధస్సు ఉంది, ఇలా కాకపోతే అలా చేస్తా, అలా కాకపోతే ఇలా చేస్తా, తిమ్మిని బమ్మిని చేస్తా, బమ్మిని తిమ్మిని చేసేస్తా అంటూ మీగా మీరు ఏదో ఆలోచన చేసుకొని నేల విడిచి సాము చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఊహాలోకాల్లో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు. కనుక వీటన్నిటికీ కూడా స్వస్తి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. యథార్థమైనటువంటి స్థితిగతులను బ్యారేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రతి రూపాయిని కూడా కళ్ళకద్దుకుంటూ మాత్రం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం మాత్రం ఈ వారం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. అనవసరమైన తగాదాలు, అనవసరమైనటువంటి వివాదాలు, అనవసరమైనటువంటి చర్చలతోటి కాలక్షేపం అయిపోతుంది, పొద్దుకుతుంది, తెల్లారుతుంది తప్ప పెద్దగా ప్రయోజనాలు ఏవి కూడా మీరు పొందేటువంటి స్థితిగతులు మాత్రం గోచరించట్లేదు. కనుక ఎంత జాగ్రత్తగా మీరు ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయడం మాత్రం చాలా అవసరమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. శుభకార్యాలంటారా, అసలు మీ ప్రమేయం లేకుండా వాటందరూ అవి హాయిగా సాగిపోతూ ఉంటాయని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు మీకు ఆ సమయానికి ఎంత ధనం అవసరమో అంతవరకు మాత్రం సమకూర్చుకోగలుగుతారు. నేను ఏదో సాధిద్దాం అనుకున్నాను అని మీరు అనుకున్నట్లయితే మాత్రం అలాంటి విషయాలు అంటే మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం వైఫల్యం చెందడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఈ విషయాల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోవాలి. ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయటం, ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుడు యొక్క మూర్తిని చక్కగా బెల్లపు నీటితో కడిగి తర్వాత మళ్ళీ మంచినీటితో కడిగి ఆ నీటిని తీర్థంగా స్వీకరించి వినాయకుడి దగ్గర గరికని అలంకారంగా ఉంచి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం చేసిన తర్వాత దినచర్యను ప్రారంభం చేస్తూ వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. వినాయకుడి ప్రతిమను తీసుకోండి, చక్కగా బెల్లపు నీటితో కడగండి, తర్వాత మళ్ళీ మామూలు నీటితోటి కడగండి, ఆయన దగ్గర చక్కగా గరిక పెట్టండి, చిన్న బెల్ల ముక్క నైవేద్యం పెట్టండి, తీర్థ ప్రసాదాలు తీసుకోండి, దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. తద్వారా శుభం కలుగుతుంది. రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. గౌదర్భార్ ప్రొడక్ట్స్ డీలర్షిప్ వరకు సంప్రదించండి. 9133443252 0404050632 www.gaudarbhar.com. ధనుర్రాశి వారికి ఈ వారం శుభాశుభమిష్టమైన ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఏ పని చేద్దామన్నా ఒక అడుగు ముందుకి, నాలుగు అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి. మీరు పని చేద్దాం, ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఇవాళ ఈ పని చేద్దాం అనుకునేటువంటి సమయానికి ఆ పనికి కావాల్సినటువంటి వ్యక్తి అందుబాటులో ఉండడు, లేదా అందరూ అందుబాటులో ఉన్నారు, మీరు ఆ పని చేద్దాం అనుకున్నారు, ఆ రోజు మీకు ఆరోగ్యం సహకరించదు. ఇలా ఏదో ఒక అవాంతరాలతోటి, ఒక తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితితోటి కాలం గడిచిపోతూ ఉంటుందే తప్ప మీరు అనుకున్నటువంటి
పనులు మాత్రం నెరవేర్చుకోవడంలో చాలా వైముఖ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ వాటిని తీసి ఒక గృహం కొనుగోలు చేద్దామన్నా, ఒక వాహనం కొనుగోలు చేద్దామన్నా, ఏదో ఒక తెలియనటువంటి ఒక బెరుకు కనబడుతూ ఉంటుంది. అమ్మో, నలుగురు నోట్లో మనం పడతామేమో, దృష్టి దోషం ఏర్పడుతుందేమో, మన గురించి ఏమనుకుంటారో, ఇట్లా ఎంతసేపు ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ ఎదుటి వారి కోసంగా మీరు బ్రతుకుతున్నారా అన్నట్టుగా ఈ వారం అంతా మీరు ఉంటారే తప్ప మీ గురించి మీరు ఆలోచించుకునేటువంటి స్థితిగతులు చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి షాపింగ్ల వల్ల వృధా ఖర్చే తప్ప లాభం ఉండదు అనేటువంటి సత్యాన్ని కూడా మీరు గుర్తించాలి. అంతేగాక టీవీలు చూడడం, లేకపోతే కనుక సినిమాలు చూడడం, ఇటువంటి కాలక్షేపానికి ఇచ్చినంత ప్రాముఖ్యత మిగతా వాటికి ఇవ్వరు. అలానే ఈ కాలక్షేపం వల్ల మీరు పొందేటువంటి పెద్దవైనటువంటి సౌఖ్యాలు కూడా ఏవి కూడా మీకు కలిగేటువంటి స్థితి కనబడట్లేదు. అందుకని అన్నాను, అయోమయ గందరగోళమైనటువంటి స్థితే ఈ వారం అంతా కూడా ఉంటున్నది అని చెప్పని. ముఖ్యంగా శరీరం అంతా కూడా బద్ధకంతో కూడుకొని ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం, అంటే స్థిరమైన అనారోగ్యాలు ఏమి ఉండవు. ఓ రోజు కాళ్ళ నొప్పి ఉంటుంది, ఓ రోజు చేయి నొప్పి ఉంటుంది, ఓ రోజు తల నొప్పి ఉంటుంది, ఇట్లా వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అందుకని ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అమితంగా శ్రమించాలి. మీకున్నటువంటి శ్రద్ధ లోపించడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ యొక్క ధనుర్రాశి వారి వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయడం మంచిది. ముందు నారాయణ హృదయం చదివి తర్వాత లక్ష్మీ హృదయాన్ని చదవండి. అలానే రోజు రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆవరణతోటి దీపారాధన చేస్తుండండి, తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఏదైతే వృత్తి ఉద్యోగాల పరంగా మీకు ఏర్పడుతున్నటువంటి కన్ఫ్యూషన్ గత కొద్ది కాలంగా ఉందో అది విడిపోతుంది. మీ అసలు ఈ ఉద్యోగం చేస్తాను, నేను చేయను, ఏదో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి అసలు ముందు మీరే వచ్చేస్తారని చెప్పుకోవాలి. అంతేగాక దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను కూడా చక్కగా సంపూర్ణంగా మీరు అందుకోగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవనం గడపడానికి విస్తారమైనటువంటి ధన సముపార్జన అవసరము లేదు. ఇంట్లో ఉండేటువంటి వారితో కూర్చొని చక్కగా నాలుగు కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా జీవనం గడిపినట్లయితే అదే కోటి మేలు, అదే భగవంతుడు నాకు ఇచ్చేటువంటి వరం అనేటువంటి ధోరణిలో మీరు వెళ్తారు. ఎక్కడికక్కడ తృప్తి పడిపోతూ ఉంటారు. దేన్ని కూడా క్వశ్చన్ చేసే స్థితికి మీరు వెళ్ళరు. అంతేగాక ఎక్కడైనా సరే నూతనమైనటువంటి పనులు ప్రారంభం చేయాలనుకున్నట్లయితే ప్రారంభం చేసేస్తారు. అంతే తప్ప ఇది చేస్తే నాకేం లాభం వస్తుంది, ఇలా చేయొచ్చా లేదా, ఈ చర్చాగోష్ఠులకు ఎక్కడా కూడా ప్రాముఖ్యతనే ఇవ్వరు. టాకా 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 మీరు అనుకున్నటువంటి పనుల్లోకి మీరు ముందు దూసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప వేనికి కూడా వెనకడుగు వేసేటువంటి స్థితిగతులు కనబడడం లేదు. ఎదుటివారు ఎంతటి వాడైనా సరే అతను తప్పు చేశాడు లేదా అతని వల్ల మీకు ఏదైనా ద్రోహం కలిగింది అనుకున్నట్లయితే నిలదీసి కాలర్ పట్టుకొని దబాయించి అడగడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఒదిగి ఉండటానికి, శాంతంగా ఉండటానికి అవకాశాలు కనబడడం లేదు. అనవసరమైనటువంటి కోపాన్ని, అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి మాత్రం మకర రాశి వారు ఈ వారం పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి. ప్రేమ వివాహాలు, వర్ణాంతర వివాహాలు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే పెద్దలు కుదిరిచినటువంటి వివాహం వల్ల పొందినంత లాభం వీటి వల్ల మాత్రం మీరు పొందలేనటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించి తద్వారా దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మీకు చెప్పదగినటువంటి సూచన. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా గణపతి పూజ చేసుకోవడం, రోజు కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి 21 ప్రదక్షిణాలు చేసి గరికని అలంకారంగా సమర్పించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఒకవేళ గణపతి దేవాలయం మీకు అందుబాటులో లేదు, ప్రతిరోజు కూడా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి, తద్వారా కూడా మంచి ఫలితాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఏ పని చేద్దాం అనుకున్నా చక్కగా ప్రణాళికాబద్ధంగా చేస్తారు. ఒకవేళ మీరు అనుకున్నంత వేగంగా పనులు జరగట్లేదు, కానీలే ఇవాళ కాదు రేపు అవుతుంది అని చెప్పని ప్రశాంతంగా ఉంటారే తప్ప ఎక్కడా కూడా అమితమైనటువంటి ఉత్సాహాన్ని చూపించడానికి కానీ నిరుత్సాహాన్ని ప్రదర్శించడానికి కానీ తాబు ఇవ్వరు అని చెప్పని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎదుటివారు మీ పట్ల ఎవరైనా సరే ద్రోహ చింతనతో ఉన్నా, వారు మిమ్మల్ని మోసగించబోతున్నారనేటువంటి అంశాలు మీరు తెలుసుకున్నా పక్కకి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చిరునవ్వుతో ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొంటారే తప్ప తిరిగి సమాధానం చెప్పడానికి, వారు నిలదీయడానికి మాత్రం మీరు ప్రయత్నాలు చేయరు. నా అనుకునేటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారి కోసం విపరీత
విపరీతంగా పాటుపడతారు. ఇలా ఒక వర్గానికి మీరు కుమ్ము కాస్తున్నారనేటువంటి ఒక ముద్ర మీ మీద పడుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి మీరు చేయాలనుకునేటువంటి మేలు చేయడం కోసం అని చెప్పని ఎంతటికైనా కూడా ముందుకు వెళ్తారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగాదాలు వివాదాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో ఏదైనా సరే స్పర్ధలు ఎక్కువగా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కొంచెం ఒదిగి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళని గౌరవించడం మన ధర్మం కనుక ఎటు తప్పు ఉంది అనేది పక్కన పెట్టినట్లయితే ముందు వాళ్ళని గౌరవించడానికి మాత్రం మనం ప్రయత్నం చేసేందుకు మీరు నడుము కట్టడం శ్రీకారం చుట్టడం మాత్రం చేయాలనేది చెప్పదగినటువంటి సూచన. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ రన్స్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కాలం చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా మెరుగైనటువంటి స్థితిగతుల్ని పొందడానికి గాను మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సానుకూలపడుతుంది అని చెప్పుకోవచ్చు. చాలా ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తారు. మీ ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉంటాయని చెప్పుకోవాలి. విస్తృతమైనటువంటి మీ పరిచయాలన్నీ కూడా చక్కగా ఉపకరిస్తాయి. అలానే మీరు కూడా ఎదుటివారికి సృహద్భావంతో సహాయం చేసేటువంటి స్థితిలోనే మీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవాలి. బ్యాంకు లోన్లు కూడా చక్కగా అంది వస్తాయి. నూతనమైనటువంటి గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ఫలప్రదం అవుతాయని చెప్పుకోవాలి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి లక్ష్మీ నరసింహ కరావళంబ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ రావడం వలన మరింత మెరుగైనటువంటి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. వేయంలో ఉన్నటువంటి రవిబుధులు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, దశమంలో ఉన్నటువంటి శని శుక్రుడు వీరు ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఎంత దోషాలున్నా గురుబలం చాలా పరిపూర్ణంగా ఉన్నది కనుక భగవత్ కృప మీ యందు వర్షిస్తుంది. ఎలా అయితే ఎదుటి వారికి సలహాలు చెప్పి 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 విరిసిపోయాడో విదురుడు భారతంలో, అలా మీరు కూడా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి నీతి చెప్పి 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 విసిగిపోతారు. వారు మారరు అనేటువంటి రూఢికి మీరు వచ్చినప్పటికీ, కానీ నా ప్రయత్నంగా నేను చేయాలి, నా వారు కదా, నేను ఎలా వదులుకుంటాను అనేటువంటి ధోరణితోటి మీరు ముందుకు వెళ్తారు. పోన్లే ఈ పని చేసుకుందాం, ఇది రూపాయితో అయిపోతుంది కదా అని మీరు ఎక్కడైతే అనుకుంటారో అక్కడ రూపాయికి 2 రూపాయలుగా ఖర్చు పెట్టవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. పాత ఆస్తులకు అమ్మి కొత్త ఆస్తులు కొనటం లేదా పాత అప్పులు తీర్చి కొత్త అప్పులు చేయడం ఇట్లా వెళ్తూ ఉంటుందే తప్ప ఆర్థిక స్థితిలో పెద్దగా అనుకునేటువంటి మార్పులు చేర్పులు మాత్రం ఏవి రావడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు సాగించేటువంటి వారికి మాత్రం కాలం చాలా అనుకూలంగా ఉంది, దివ్యంగా ఉన్నది అని చెప్పుకోవాలి. పని వేళలు పెరుగుతాయి, పని ఒత్తిడి పెరుగుతుంది. పనిలో మీరు అనుకున్నంత సానుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడట్లేదు కనుక వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో తగాదాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యసనాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం భగవద్ ధ్యానంతో మనం కాలక్షేపం చేయాలి తప్ప మనకుండేటువంటి కష్టాలను మర్చిపోవడానికి వ్యసనాలు ఎప్పుడు కూడా మార్గం కాదనేటువంటి సత్యాన్ని మాత్రం మీరు గుర్తించాలి. డిప్రెషన్కి లోనవ్వకుండా ఉంటానికి కూడా ప్రయత్నాలు చేయండి. ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యాపకాన్ని మీరు కలిగి ఉండడానికి మీరు ప్రయత్నాలు మాత్రం కల్పించుకోవడం చాలా అవసరం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. విద్యార్థిని విద్యార్థులు అమితంగా శ్రమించాలి. మీరు విశేషంగా శ్రమిస్తే తప్ప సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఏవి కూడా కనబడడం లేదు. చాలా అమాయకంగా ఎదుటివారు చెప్పినటువంటి మాట ప్రతి దాన్ని కూడా మీరు నమ్మేస్తారు. దీనివల్ల లేని కష్టాలను పొందించుకున్నటువంటి వారు అవుతారు. కనుక ఎవరు ఏం చెప్పినా వినండి. మీరు కళ్ళతో చూసిన దాన్ని మాత్రమే నిర్ధారణ చేసుకోండి తప్ప విన్నటువంటి మాటలు వేటిని కూడా నిర్ధారణకి తీసుకోకుండా ఉండటానికే ప్రయత్నాలు సాగించుకోండి. మొత్తం మీద ఈ మీనరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని చదవడం, రోజు స్వామివారికి తులసిమాలను సమర్పణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.